2024 సంవత్సరంలో మనకి అతి త్వరలో తొలి పండుగ రాబోతుంది. అదేనండి, తెలుగు సంవత్సరాది ప్రకారంగా మనకి ఉగాది తొలి పండుగ కదా. ఉగాది పండుగకు ముందు రోజు వచ్చే అమావాస్య కొత్త అమావాస్య. ఈ కొత్త అమావాస్యకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ కొత్త అమావాస్య వేళ గ్రామదేవతకి చాలా ప్రత్యేకమైన పూజలవి చేస్తూ ఉంటారు. మనకి సంవత్సరాంతంలో వచ్చే అమావాస్యలకు ప్రత్యేకత ఉన్నప్పటికీ ఈ కొత్త అమావాస్యకు ఉన్నటువంటి ప్రత్యేకత చాలా ముఖ్యమైనది. ఏప్రిల్ 8వ తారీఖు మనకి ఈ కొత్త అమావాస్య అనేది రానుంది. ఈ కొత్త అమావాస్య వేళ గ్రామదేవత పూజతో పాటుగా లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఈ సంవత్సరాంతం ధనానికి ధాన్యానికి లోటు లేకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఈ రోజున గ్రామదేవతని లక్ష్మీదేవి అమ్మవారిని పూజలు చేస్తాం. ఉద్యోగరీత్యా ఎక్కడో ఊళ్ళల్లో మీరు సెటిల్ అయిన వారు, ఇప్పుడు మరి గ్రామాలకు వచ్చి పూజ చేయడం కుదరిన వారు ఇంట్లోనే ఈ విధంగా గ్రామదేవతని అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించండి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ కొత్త అమావాస్య వేళ సూర్యగ్రహణం రానుంది. 2024 సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం ఈ అమావాస్య నాడే ఏర్పడనుంది. మనకి తొలి పండుగ అయిన ఉగాది పండుగ కోసం అలాగే కొత్త అమావాస్య పూజల కోసం మరి సూర్యగ్రహణం ఏర్పడనుంది కదా. మరి ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి అని నేను ముందుగానే ఒక వీడియో పెట్టున్నానండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. ఉగాదికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీ అందరికీ ముందుగానే వీడియోస్ అన్నీ షేర్ చేస్తూ మీ అందరికి ఉపయోగపడే వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తున్నానండి. కాబట్టి మీరు ఎవరికైనా సరే నా పూజా వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మనం పూజా విధానంలో ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ కొత్త అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంది. సోమవారం ఈ అమావాస్య రావడం వలన సోమవతి అమావాస్య అయినది. ఏప్రిల్ 8వ తారీఖు కొత్త అమావాస్య. ఈ సోమవతి అమావాస్య వేళ చాలా విశేషంగా పంచామృతాలతో లింగాభిషేకం చేయించాలి. కాబట్టి మీరు ఇంట్లోనే ఇలా అభిషేకం చేయవచ్చు, లేదంటే గుడికి వెళ్ళి లింగానికనేసి అభిషేకం చేయిస్తే చాలా మంచిది, చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట అడుగుపెట్టి ధనాభివృద్ధి జరగాలి అంటే ఇంట్లో మీరు ఈ విధంగా మజ్జిక్కవ్వని పూజలు పెట్టుకోవాలండి. మజ్జిక్కవ్వమే ఎందుకు పెట్టుకోవాలి అంటే మీలో చాలామంది తెలిసే ఉంటుంది, కొత్తగా పూజలు చేస్తున్న వారి కోసం చెప్తున్నాను. ఈ మజ్జిక్కవ్వానికి ఉన్న విశిష్టత చాలా గొప్పది, చాలా విలువైనది. మందర పర్వతం చిలికితేనే లక్ష్మీదేవి అమ్మవారు ఉద్భవించారు కదా. కాబట్టి ఈ చిలకడం అనేది మనం మజ్జిక్కవ్వంతో పోలుస్తున్నాం. అంటే పాలను ఇంటికి తీసుకువచ్చి తోడేసిన తర్వాత పెరుగు కావడం, పెరుగును చిలిగితే మజ్జిగ, మజ్జిగ నుంచి వెన్న నెయ్యి ఎలా అయితే తయారవుతాయో అదేవిధంగా అమ్మవారి యొక్క మన ఇంటి అడుగు పెట్టి ఇంట్లో ధనధనాభివృద్ధి జరగాలి అని చెప్పి నమస్కారం చేసుకోవాలండి. కాబట్టి ఎల్లవేళలా కూడా ఒక చిన్న మజ్జిక్కవ్వైనా సరే లక్ష్మీదమ్మవారి పూజలో పెట్టవలసి ఉంటుంది. మీరు ప్రతినిత్యం కూడా దేవుని మందిరంలో కూడా ఈ మజ్జిక్కవ్వని పెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు మీ ఇంట్లో మజ్జిక్కవ్వం లేనట్లయితే మీరు ముందుగానే మజ్జిక్కవ్వం తెచ్చిపెట్టుకొని ఈ కొత్త అమావాస్య వేళ లక్ష్మీదమ్మవారి పూజలో ఈ మజ్జిక్కవ్వని పెట్టుకోండి. అలాగే గ్రామదేవతను కూడా మనం ఈరోజు పూజించాలి కదా, అందుకని ఒక ఇత్తర ప్లేట్ తీసుకుని బియ్యం పోసి ఓం అని రాసి కలిసిన చెంబు పెట్టుకుని అందులో సగానికి పైగా నీళ్ళను పోయాలి. ఒకవేళ మీకు కలిసం ఆచారం లేకపోయినా సరే నేను చెప్పిన విధంగా చేయండి. ఈ కలిసిన చెంబులో సగం పైగా నీళ్లు పోసి పసుపు, కుంకుమ, జవ్వాది పౌడరు, 1 రూపీ కాయిను, సుగంధ ద్రవ్యాలు అంటే అష్టగంధము, పచ్చకర్పూరము ఇవి ఏమున్నా సరే కొద్ది కొద్దిగా వేయండి. వేసిన తర్వాత ఒక పువ్వును కూడా ఉంచి ఆ తర్వాత మీ దగ్గర కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ పెట్టవచ్చు. లేదు మాకు కలిసిన ఆచారం లేదనుకునేవారు చక్కగా 2 వేపమండలు పెట్టి వేపమండకి ఈ విధంగా అమ్మవారి యొక్క ఫేస్ను పెట్టండి, లేదు వేపమండలు అందులో పెట్టి అలానే ఉంచండి. అంటే గ్రామదేవత అమ్మవారు మనకి ఆ కలిసిన చెంబులోకి వచ్చి ఉన్నారు, అంటే మనం పూజ చేసే దగ్గర అమ్మవారి యొక్క పాదం పెట్టుకుని మన పూజలో కూర్చొని ఉన్నారని నమ్మాలి. ఇక మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలతో అలంకరణ చేయండి. ఎర్రటి పూలతో పూజ చేస్తే చాలా మంచిది. ఇక పూలతో అలంకరణ చేసిన తర్వాత అమ్మవారి యొక్క రూపం ఇంత అందంగా కనబడుతుంది. మీ దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉన్నట్లయితే పూజలు పెట్టుకోండి. అలాగే మనం ఏ పూజ చేసినా సరే ఆదిదేవుడైన వినాయకుడికి పూజలు చేస్తూ ఉంటాం. ఆదిదేవుడి యొక్క వినాయకుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకోవాలి. ఇక ఈ రోజున ప్రత్యేకంగా కామాక్షి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి. కాబట్టి కామాక్షి దీపాన్ని కూడా వెలిగించండి. మరి ఈ రోజున సూర్యగ్రహణం అంటున్నారు, మరి పూజలు అవి ఎప్పుడు చేయాలి, ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే ఈరోజు సూర్యగ్రహణం ఉందండి, సంపూర్ణ సూర్యగ్రహణం. ఇది 2024 సంవత్సరంలో మొట్టమొదటగా ఏర్పడనున్న సూర్యగ్రహణం. సూర్యగ్రహణం ఎప్పుడు అనేది అమావాస్య తిథిన వస్తుందండి. అలాగే చంద్రగ్రహణం అనేది పౌర్ణమి తిథిన వస్తుంది. 2024 సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8వ తారీఖు పంచాంగం ప్రకారంగా రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం అని అంటారు. కాబట్టి ఈ గ్రహణం మనకి 380 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం రాబోతుంది. మరి ఈ సంపూర్ణ సూర్యగ్రహణం యొక్క పట్టు విడుపు సమయం గురించి తెలుసుకుందాం. మరి ఏప్రిల్ 8వ తారీఖు సోమవారం వేళ రాత్రి సమయాన 9:12 మొదలైనటువంటి సూర్యగ్రహణం
విడుపు సమయం వచ్చేసి 1:25 ముగుస్తుంది. కానీ ఈ గ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు, కాబట్టి గ్రహణ నియమాలు పాటించిన అవసరం లేదు. అందుకు గాను మీరు కొత్త అమావాస్య ఉగాది కోసం ముందుగానే ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోండి. మనకి ఉగాది నుండి కొత్త సంవత్సరం మొదలవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త సంవత్సరానికి పేరు అనేది ఉంటుంది. ఈ కొత్త సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం. మంగళవారంతో కూడిన ఉగాది పండుగ వస్తుంది, చాలా విశేషం కూడా. ఉగాది పండుగ నాడు నుండి మనకి లలిత నవరాత్రులు మొదలవుతాయి. 9 రోజుల పాటు జరిగే ఈ పూజా విధానం ఏ విధంగా ఇంట్లో ఆచరించాలన్న విషయాన్ని నేను ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి. అవి కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక అమావాస్య లక్ష్మీ పూజ విషయానికి వచ్చినట్లయితే, ఈ రోజున అమ్మవారిని చాలా ప్రత్యేకంగా పూజలు అవి చేస్తూ ఉంటాం కదా. ఈ రోజున మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయటం, అలాగే ఈ రోజున పంచగవ్య దీపంతో దీపం పెట్టడం లేదా ఐశ్వర్య ఉపదీపారాధన చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే మనకి రాబోయే సంవత్సరం కూడా ఆర్థిక ఇబ్బందులు పడకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ధనానికి ధాన్యానికి లోటు లేకుండా చూస్తుందని ఇలా లక్ష్మీదేవి అమ్మవారి పూజను చేస్తూ ఉంటాము. మీకు వీలైతే అమ్మవారి ముందు మీ ఇంట్లో ఉన్నటువంటి పప్పు దినుసులు లేదంటే లక్ష్మీకరమైనటువంటి వస్తువులను పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఒడ్లు అంటే ధాన్యం, అలాగే మినప్పప్పు, కందిపప్పు, రాళ్ల ఉప్పు, పెసరపప్పు ఇలా ఏముంటే అవి మీరు అమ్మవారి ముందు పూజలో పెట్టుకోవచ్చు. మనందరం కూడా కష్టపడేది ఎందుకండి, ఆరోగ్యం కోసం అలాగే ఐశ్వర్యం కోసం. ఆ రెండు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతాయి కాబట్టి ముందుగా పప్పు దినుసులవి అమ్మవారి ముందు పెట్టాం. ఇక ఐశ్వర్య ఉప్పు దీపారాధన వెలిగిస్తున్నాం. ఇది కూడా నేను మట్టి ప్రమిదల్లో రాళ్ల ఉప్పు పోసి ఆ పైన పంచగవ్య దీపాన్ని పెడుతున్నానండి. మీ అందరికీ తెలుసు కదా పంచగవ్య దీపం అంటే ఆవు పేడతో 5 రకాల సుగంధ ద్రవ్యాలు కలిపి చేస్తారండి. పంచగవ్య దీపం వెలిగించడం చాలా మంచిది, చాలా మంచి సువాసన కూడా వస్తుంది దీపం వెలిగినంతసేపు కూడా. అలాగే ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. కాబట్టి ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతామని ఒక నమ్మకంగా చేస్తూ ఉంటాము. కాబట్టి ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. మన ఇంట్లో మనమే ఎర్రటి ఒత్తులను తయారు చేయవచ్చు. ముందుగా నిత్య దీపారాధన, ఆ తర్వాత ఇక కామాక్షి దీపము, ఐశ్వర్య ఉపదీపారాధన వెలిగించి ఈ రోజున అమ్మవారి ముందు లక్ష్మీ అష్టోత్తరము చదవాలి. ఇప్పుడు నేను చెప్పే కొన్ని విషయాలు మీ అందరికీ తెలిసినప్పటికీ కొత్తగా పూజలు ఎవరైతే మొదలు పెడుతున్నారో వారందరికీ ఉపయోగపడతాయని ఆశిస్తూ, ముందుగా లక్ష్మీది అమ్మవారి పూజ చేసేటప్పుడు గ్రామదేవత పూజ చేసినా, సోమావతి అమావాస్య పూజ చేసినా, ఈ 3 పూజల్లో మీరు ఏ పూజను మొదలు పెట్టుకుని ఈ రోజు చేస్తున్నా కూడా ముందుగా తెల్లవారుజామున నిద్రలేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకుని ఇల్లంతా కూడా మాపు పెట్టుకోవాలండి. ఆ మాపు పెట్టేటప్పుడు కూడా రాళ్ల ఉప్పుని కొద్దిగా పసుపుని వేసి ఇల్లంతా కూడా మాపు పెట్టండి. అంటే తడిబట్ట పెట్టాలి. తడిబట్ట పెట్టిన తర్వాత ఇక దేవుని మందిరం శుభ్రం చేసుకొని చక్కగా ఇంటి సింహద్వారానికి నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేసి అమ్మవారి ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా ఒక దీపాన్ని వెలిగించండి. ఇక ఆ తర్వాత దేవుని మందిరంలో దీపాన్ని వెలిగించండి. ఎప్పుడు కూడా ఉదయం పూజ చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో చాలా బాధ్యతల వల్ల ఆడవారు తెల్లవారు అయిన తర్వాత పూజ చేసినట్లయితే మనసు ప్రశాంతంగా ఉండదు. కాబట్టి కొంచెం ఉదయాన నిద్రలేచి వేకువజాముని పూజ చేయటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకోసం పూజ కోసం కావలసిన పూజా సామాగ్రి ముందుగా తెప్పించుకోవటం లేదా పూజకు కావలసిన వస్తువులన్నీ కూడా ముందుగానే అన్నీ సిద్ధం చేసుకోవటం వల్ల ఉదయమే మనం ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా పూజ అనేది మొదలు పెట్టుకుని చేసుకోవాలండి. కొత్త అమావాస్య లక్ష్మీ పూజ అయినా సరే లేదా సోమావతి అమావాస్య అయినా, గ్రామదేవత పూజలైనా సరే, ఈ రోజున అమావాస్య తిథి అనేది ఉదయం నుంచి సాయంత్రం వేళ అంటే రాత్రి వేళ వరకు ఉంది. కాబట్టి సంపూర్ణ అమావాస్య అనేది ఈరోజు ఉంది. అందుకని ఉదయం వేళ అయినా సాయంత్రం వేళ పూజ చేయవచ్చు. కానీ ఉదయం పూజ చేస్తే చాలా మంచిదండి. కాబట్టి ఉదయం తెల్లవారుజామునే పూజ అనేది చేయడానికి ప్రయత్నించండి. అమ్మవారి ముందు ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలని చెప్పి నేను ముందుగా పప్పు దినుసులవి ఇలా బౌల్స్లో వేసి పెట్టాను కదండి. ఇక ఆ తర్వాత మంగళకరమైన వస్తువులతో ధనం పైన ఒక ప్లేట్లో అమ్మవారి యొక్క లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్నాను. ఇక మంగళకరమైన వస్తువులతో లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుతున్నాను. తప్పులు పలుకుతాయి చదివేటప్పుడు అనుకున్న వారు ఎవరైనా సరే మొబైల్స్లో పెట్టుకోండి. ఇప్పుడు చక్కగా మనకు అందరి దగ్గర మొబైల్స్ ఉంటున్నాయి, అందులో వింటూ కూడా ఒక్కొక్కటి మంగళకరమైన వస్తువు అమ్మవారు సమర్పించండి. ఏమీ లేనప్పటికైనా సరే కొద్దిగా కుంకుమతో అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేయండి. ఇలా ప్రతి ఒక్కరూ కూడా కొత్త అమావాస్య లక్ష్మీ పూజను చేయడం, సోమావతి అమావాస్య వ్రతాన్ని ఆచరించడం, అదేవిధంగా గ్రామదేవతకి పూజలు చేయడం, ఉపహారం చల్లి మొక్కులు సమర్పించడం లాంటివి చేస్తూ ఉండడం వల్ల ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో పెద్ద పెద్ద మార్పులు రాకపోయినప్పటికీ ఇల్లు ప్రశాంతంగా ఉండడానికి గల కారణం ఏమిటి అనుకుంటున్నారు? మీరు ఈ విధంగా ప్రత్యేకమైన రోజుల్లో అయ్యవారిని అమ్మవారిని పూజించడం వలన అటువంటి సుఖశాంతులు అనేవి మీ ఇంట్లో ఉంటాయి.
ఎల్లవేళలా గొడవలు పడుతూ చికాకుగా ఒకరిని ఒకరు మాటలు అనుకుంటూ జీవించే జీవితం కన్నా ఇలా ఇల్లు ప్రశాంతంగా ఉంచుకుని అందరూ మనసుల మధ్యన మనస్పర్ధలు లేకుండా కల్మషము లేని మనసుతోటి అందరూ ప్రేమాభిమానంతో జీవించటం కూడా ఒక మంచి శుభకరమైన జీవితాన్ని జీవించటం అనేది ఒక మంచి విషయం అండి, కాదంటారా? నిండుగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధన చేయండి. ఇల్లు ఎల్లవేళల సుఖశాంతలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని, ఆర్థిక ఇబ్బందులు తొలగించాలని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. నిండుగా మనసు తృప్తిగా అమ్మవారిని ఆరాధన చేయండి. చేసే పూజైనా సరే మనస్ఫూర్తిగా చేయటం వల్ల, మనసును లగ్నం చేసి అమ్మను ఆరాధించటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం త్వరగా కలిగి శీఘ్రంగా మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పారదొలుతుంది. ఈ విధంగా April 8 సోమవారం వేళ వచ్చేటటువంటి కొత్త అమావాస్య గ్రామదేవత పూజ, సోమావతి అమావాస్య పూజల గురించి నేను ముందుగానే వీడియోస్ పెట్టున్నానండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. మీరు ఎవరికైనా సరే నేను చేసేటువంటి పూజా విధానము, చెప్పే విధానమైనా నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఎవరికైనా సరే ఈ పూజా విధానం నచ్చినట్లయితే మరికొంతమంది మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయడం వల్ల వారికి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే పూజ ఎలా చేయాలి, పాటించవలసిన నియమాల గురించి, ఈ కొత్త అమావాస్య వేళ ఉన్నటువంటి విశిష్టత గురించి వారు కూడా తెలుసుకుంటారు. ఇక సిరిలోలికించే సిరి మహాలక్ష్మి, వరాలను జల్లు కురిపించే వరమహాలక్ష్మి, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.